హాయ్ హలో నమస్తే అండి అందరికీ. అందరూ బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు వీడియో ఏంటంటే కార్తీక పౌర్ణమి కదండి, కార్తీక పౌర్ణమి రేపు అనుకున్నాను నేను, సోమవారం అనుకున్నాను. కాకపోతే ఈరోజు ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం మధ్యాహ్నం దాకేనంట, ఉపవాసం ఉండి దీపం పెడితే బాగుంటుందని అనుకుని ఉన్నాను. సరేలే అనేసి ఈరోజు నిండు పౌర్ణమిలో దీపం పెడదాము అని అనుకుని నిర్ణయం చేసుకున్నాను. ఈసారి సంవత్సరం దేవుడు దయించి, దేవుడి దయ వల్ల అంతా బాగుంటే ఉపవాసం ఉండి దేవుడికి దీపం పెడతానండి. ఈ సంవత్సరం కూడా నేను పెట్టుకోలేదు ఎల్లకూడదు అనేసి, అందుకనేసి ఇప్పుడు నిండు పౌర్ణమిలో గుడికి వెళ్ళి దీపం పెడదాం అనేసి పిండి దీపం పెట్టడానికి బియ్యం రెడీ చేసుకున్నాను. 2 గంటల ముందు బియ్యం నానబెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీ వేసుకుంటున్నానండి. అక్కడికి వెళ్ళాక గుడికి వెళ్ళాక కలుపుకుంటాను, ఎందుకంటే ఇక్కడ ఇంటికాడే కలిపేస్తే అది జారుగా అయిపోతుంది, ముద్దకు రాదు, దీపం కుందికి రాదు, అందుకనేసి గుడికాడికి వెళ్ళి కలుపుకుంటాను. అందుకోసమని బియ్యం నానబెట్టుకొని వేసుకుంటున్నాను. ఇక్కడ మా ఊర్లో పెద్ద శివాలయం ఉందండి, కాశీశ్వరుడు, ఆ గుడికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళాక దేవుడి దర్శనం చేసుకొని దీపం పెట్టుకొని ఇంటికి వచ్చేస్తాం క్షేమంగా. ఇప్పుడైతే బియ్యం మిక్సీ పట్టేసుకున్నాం పిండికి. నేను తడి బియ్యమే వేసుకుంటున్నానండి, ఆరబెట్టేసుకోలేదు, తడి బియ్యమే. అప్పుడైతే కలుపుకోవడానికి కూడా కొద్దిగా నీళ్ళు పడతాయి. పిండి బాగా మెత్తగా మిక్సీ పెట్టేస్తాను. ముగ్గురం పెడుతున్నామండి దీపాలు ఈరోజు, నేను, మా పెద్ద పాప, మా అమ్మ, అందుకనేసి ఇంత పిండి ఆడించాను. అయ్యవారు చెప్పారండి భర్తతో కలిసి ఈరోజు దీపం పెడితే మంచిది అని అనేసి, అందుకని మా ఆయన్ని కూడా తీసుకొని పోతున్నాను, పిలిచాను వస్తానన్నాడు. ఇన్ని సంవత్సరాలలో నేను అక్కదాన్నే పెట్టాను, ఈసారి నేను మా ఆయన పెడతామండి దీపం కలిసి. మీరు కూడా అలాగే చేయండి. ఇంకా ఉంది కదా, ఇంకా 2 వారాల, ఇంకా 2 వారాలు ఉంది కదండి, మీరు కూడా మీ ఆయనతో కలిసి దీపం పెట్టండి, చాలా మంచిదంట. నేనంతా కవర్లో తీసేసుకున్నాను, మా పాప కాడ కూడా పెట్టేస్తున్నాను, మా అమ్మ కాడ, మా పాప కాడ, నేను ముగ్గురము 365 ఒత్తులేసి దీపం పెట్టుకున్నాము ఈరోజు. సరే వచ్చేయండి గుడికాడికి. చిన్న జనాలు కాదండి, కనీసం 5 నిమిషాలు పట్టింది బయట నుంచి లోపలికి రావడానికి. జనాలు అయితే చిన్న జనాలు కాదు, మళ్ళీ చూపిస్తాను మీకు. ఇప్పుడైతే దీపాలు పెట్టేసి చూద్దామండి. నేను కూడా పెడుతున్నాను దేవుడు. మా అమ్మ కన్నా నేనే బాగా పిండి పిండి నూనె ఎక్కువ బాగలేదు, పసుపు కొంచెం ఎక్కువ బాగుంది. ఏం చేస్తాను ఉండడా?
చిన్నది కాబట్టి చూడా ముగ్గురికి దీంతో చేసిన కుండీలు చేయడానికి నా పని అయిపోయిందండి. ముగ్గురు చేసేటప్పటికి నేను దీపం పెట్టేటప్పటికి లేట్ అవుతా ఉంది. అందరికీ చేశాను కదా, అందువల్ల దీపాలు చేసేటప్పటికి అందరికీ కొంచెం నాకు లేట్ అయింది. కొంతమంది చాలా బాగా చేస్తారండి బీన్ కుండీలు, దీంతో దీపాలు కొంతమంది చాలా బాగా చేస్తారు. నాకైతే అంత పర్ఫెక్ట్గా రాదు. ఆ పక్కే తీసుకుంటా ఉన్నావా?
చూడండి చాలా పెద్ద గుడి గుడే అసలు సరిపోదు అంత జనాలు చిన్న జనాలు కాదు అసలు ప్రసాదం చిక్కింది మనకి ప్రసాదం ఎవరు పెట్టరేమనుకున్నాను పెడతారు దొరకదేమో అనుకున్నాను ఎట ప్రసాదం ఎవరు దొరికిందండి మాకు పులిహార కేసరి గుగ్గుళ్ళు చీకటి కనపల్ల చూడండి పెద్ద నంది పంచిలోకాలు పెద్ద నంది అండి ఇక్కడ వచ్చి పార్వతి పరమేశ్వరుడు ఇక్కడ వచ్చి నంది ఇక్కడ వచ్చి అమ్మవారు చూడండి ఎంత పెద్ద నందో కదా చూడండి మా బాబు దండం పెట్టుకుని అంటానే దండం పెట్టుకుంటుంది పద పద చూడండి అందుకనేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము దర్శనం అవ్వదు ఇంత జనాలలో అని అనేసి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నామండి ఈసారి ఐదో వారం అన్న వచ్చి దర్శనం చేసుకోవాలా చూడండి క్యూ చాలా దూరం ఉంది ప్రసాదం పెడుతున్నారు మా వాళ్ళు ప్రసాదం తింటా ఉండారు ప్రసాదం అంటే ఎవరికి ఇష్టం ఉండదండి అయితే ఏళ్ళుతో కూడా నాకేస్తుంది ఎక్కడ తినేస్తుందో పాపం ఒకరావు పెడదాం ఇద్దాను ఆయన వచ్చాము దీపాలు అయితే పెట్టేస్తామండి ఆ దర్శనం అయితే చేసుకోలేకపోయాము జనాలు క్యూ వల్ల చిన్న పాప కదా నిద్ర వస్తుంది పాప కూడా ఏడుస్తున్నది అనేసి వెళ్ళిపోతున్నాము ఐదో వారం వచ్చి మళ్ళీ దీపాలు పెట్టుకొని దేవుడి దర్శనం చేసుకొని వస్తాము మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గుడ్ నైట్